అల్లు అర్జున్, రామ్ చరణ్, తేజు, వరుణ్, అల్లు శిరీష్, ఇలాగ ఎంతో మందికి ఆయన వేసిన బాట మీద సుముఖంగా వాళ్ళ కెరీర్స్ అలా తీసుకుని వెళుతూ వాళ్ళందరికీ అలా సహాయపడ్డ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సినిమా ప్రీ రిలీజ్ కాకుండా ఇదేదో పోస్ట్ రిలీజు, ఇదేదో సక్సెస్ఫుల్ ఫంక్షను అట్లాగే చూసినట్టుగా ఉంది మీ ఉత్సాహం చూస్తుంటే. అటువంటి అంటే ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది అనుకోవడానికి ఇందులో ఏమి లేవు, ఏమి ఉన్నాయో లెక్కేయకూడదు. ఇక్కడ ఈ సినిమాలో ఏమి లేవు అని లెక్కేస్తే లేనిదే ఏమీ కనపడటం లేదు. మనకి రామ్ చరణ్, బోయపాటి, దేవిశ్రీ, మిగతా ఎంతోమంది దిగ్గజాలు ఈ సినిమాని ఇలా తీసుకువస్తుంటే, అంటే అసలు ఫస్ట్ టీజర్ చూసినప్పుడే మనకి గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే నాకు తెలుసు, ఇప్పుడు వీళ్ళిద్దరితోటి సినిమాలు విడివిడిగా చేశాను, నేను చేసిన వీళ్ళ స్థాయి ఏంటో నాకు తెలుసు, దేవీప్రసాద్ స్థాయి ఏంటో నాకు తెలుసు. ఇవన్నీ కలిపి ఈ సినిమాని ఎక్కడో ఉంచుతాయన్న నమ్మకంతో ఈ సినిమాలో చేసిన ప్రతి వారిని ఇంక్లూడింగ్, అంటే ఖైరా గురించి చెప్పలేదు అనుకుంటుందేమో, ఆమె ఈ మధ్య ఆంధ్రదేశాన్ని ఉర్రూతలోకి ఇచ్చిన విషయం మీకు తెలిసిందే. ఇంతమంది ఉన్నది ఈ సినిమా అత్యద్భుతంగా విజయోత్సాహం సాధిస్తుందని త్వరలో మనం చూడబోతామని, పండగలో ఇది ఒక పండగగా మనం చేసుకోబోతామని ఆశిస్తూ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.